ఆవిడ్ని చూసి వెళ్దామని వచ్చాం డాక్టర్. ఆవిడ వెళ్ళిపోయింది అంటున్నారు కదా. మీరు రాకపోవడంతో సెల్ఫ్ డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చి పంపించాం రామ్ గారు. ఏంటి మామ ఆలోచిస్తున్నావు? ఆవిడ వెళ్ళిపోయిందనా? ఆవిడ నిన్ను కాపాడింది. ఆవిడకు నీ రక్తమిచ్చి కాపాడావు. దేవుడి రుణం తీర్చేశావు. రక్త సంబంధం అంటే ఇదే. నేను నా కొడుకుని కాపాడితే నేనెవరో తెలియకుండా నన్నుక అమ్మలా అనుకుని నా కొడుకు నన్ను కాపాడుకున్నాడు. ఆవిడ నాకు చేసిన సాయం ముందు ఆవిడకి నేనిచ్చిన డబ్బు రక్తం చాలా తక్కువ. సీత, రుణం తీరినట్టు ఎలా అవుతుంది? నిజమే మామ, ఆవిడ ఉండగానే మనం వచ్చుంటే ఆవిడెవరో ఏంటో తెలుసుకునేవాళ్ళం. ఆవిడకు అవసరమైన సాయం చేసుండేవాళ్ళం. అందుకే బాధపడుతున్నాను సీత. కనీసం ఆవిడకి థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా మనకి లేకుండా పోయింది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి నాన్నా? నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. బాధపడకు మామా, మనం ఆవిడెవరో తెలియకుండా మీ అమ్మగారి పేరు పెట్టాము. ఆవిడ అత్తమ్మే అనుకుని ట్రీట్మెంట్ చేయించాము. ఆవిడ గుర్తుపెట్టుకుంటుంది. నేను ఆవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు తన ఫేస్ గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఆవిడ్ని మనం గుర్తుపట్టలేకపోయినా మనల్ని ఆవిడ చూసుంటే ఏదో ఒక రోజు గుర్తుపట్టి పలకరిస్తుంది. పలకరించడం కాదు సీత, మీ వెన్నంటే నీడలా ఉంటాను. అనుక్షణం మిమ్మల్ని కాపాడుకుంటాను. ఆ రోజు త్వరగా రావాలి. నేను ఆవిడ్ని చూడాలి, థ్యాంక్స్ చెప్పి మా అమ్మలా చూసుకోవాలి. నేను మీ అమ్మనే నాన్న, త్వరలోనే నీ ముందుకొస్తాను. అత్తమ్మ దీవెనలే ఆవిడ రూపంలో నిన్ను కాపాడాయి మామ. అత్తమ్మ ఆశీస్సులుంటే త్వరలోనే ఆవిడ కలుస్తుంది. పద మామ, వెళ్దాం. నువ్వే కంత పడవంటి కంత తడి అంటూ నా కొడుకు రామ్, నమ్మేన కొడలి సీత, నేను మిమ్మల్ని వదిలి ఉండను, వచ్చేస్తాను. మీ కోరిక ప్రకారం మీరు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారని వాళ్లతో చెప్పాను. చాలా థ్యాంక్స్ డాక్టర్, మీ మేలు మర్చిపోను. పాపం వాళ్ళు మిమ్మల్ని కలవాలని ఎంతో ఆశపడ్డారు. మీరెందుకు నాతో అబద్ధం చెప్పించారు? కారణం ఉంది డాక్టర్, వాళ్ళని నేను తప్పకుండా కలుస్తాను, కానీ ఇప్పుడే కాదు. మీ ఇష్టం సుమతి గారు, మీకు ఈ కొత్త మొహం అలవాటవడానికి మీకు కొంచెం టైం పడుతుంది, కాస్త ఇబ్బందిగా కూడా ఉంటుంది. మీకు మీరు పరాయి మనిషిలా అనిపిస్తారు. పర్వాలేదు డాక్టర్, అడ్జస్ట్ అవుతాను. నేనున్న స్థితిలో
ఈ కొత్త మొహం కూడా నాకు అవసరమే. దేవుడు నాకు మంచి చేశాడు. విష్ యూ గుడ్ లక్ సుమతి గారు. మీ కొత్త జర్నీ హ్యాపీగా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇక నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తారు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. నన్ను ప్రాణంలా చూసుకుని మా అన్నయ్య వాళ్ళున్నారు. సుమతి ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళి ఇన్నాళ్ళు ఓ ఆశ్రమంలో ఆశ్రయం తీసుకున్నానని చెప్పింది కదా. సుమతి మళ్ళీ ఆ ఆశ్రమానికే వెళ్ళిందేమో. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే. నేను అలా కూడా ఆలోచించానమ్మా. అది ఏ ఆశ్రమమో సుమతి మనతో చెప్పలేదు కదా. ఎన్ని ఆశ్రమాలను వెతుకుతాం? ఒక పని చేద్దామండి. పేపర్లో సుమతి ఫోటో వేసి కనిపించట్లేదు అని ప్రకటన ఇస్తే చూసిన వాళ్ళు మనకి చెప్తారు కదా. ఆ పని చేద్దాం బావా. సుమతి వదినా ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. హలో, ఎవరు? నేనన్నయ్య. సుమతి, ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావు? ఏమండి, స్పీకర్ ఆన్ చేయండి. సుమతి, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే? నీకోసం వారం రోజులుగా మేమెంత కంగారు పడుతున్నావో తెలుసా? ఎందుకు ఇలా చేశావు సుమతి? నువ్వేమైపోయావో అని ఇక్కడ మీ అన్నయ్య అత్తయ్య బెంగ పెట్టుకున్నారు. సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. రాత్రిళ్ళు నిద్రపోకుండా నిన్నే కలవరిస్తున్నారు. నువ్వెక్కడున్నా త్వరగా ఇంటికొచ్చేసే వదినా. నీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. ముందందరూ నన్ను క్షమించండి. నేను క్షేమంగా ఉన్నాను. నా కోసం కంగారు పడకండి. సరేనమ్మా, ఇన్ని రోజులు ఏమైపోయావు? ఎక్కడున్నావు? వెంటనే ఇంటికొచ్చేయమ్మా. లేదంటే నువ్వెక్కడున్నావో చెప్పు, నేను అక్కడికి వచ్చి నిన్ను తీసుకుని వస్తాను. నన్ను క్షమించన్నయ్యా. ఇప్పుడు నేను మన ఇంటికి వచ్చే పరిస్థితిలో లేను. మళ్ళీ ఏమైందే? ఎందుకు అలా అంటున్నావు? నాకేం కాలేదమ్మా. నేను ముందే చెప్పాను కదా, అక్కడ ఎక్కువ రోజులు ఉండలేనని. మిమ్మల్ని అందరినీ ఓసారి చూడాలనుకున్నాను. వచ్చాను, చూశాను, చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు లేని లోటు మాకు తెలుస్తోంది సుమతి. నువ్విక్కడికి వచ్చేస్తే మనందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా. అవకాశం ఉంటే మళ్ళీ తప్పకుండా వస్తాను వదినా. అంటే నువ్వు ఇప్పట్లో ఇక్కడికి రావా వదినా? నువ్వు వస్తావని మేమంతా ఆశగా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడో ఒకసారి వస్తాను నీలా. తప్పకుండా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మా మీద నీకు కోపం లేదు కదా సుమతి? కోపమా? ఎందుకన్నయ్యా? నాకు మీరంటే చాలా ఇష్టం. మరెందుకు వెళ్ళిపోయావమ్మా? ఓ కారణం ఉందన్నయ్య, ఇప్పుడు చెప్పలేను. ఆశ్రమానికి వెళ్ళావా? లేదు, బయటున్నాను. బయట ఎక్కడున్నావు తల్లి? నీ భర్త పిల్లల వివరాలు కూడా మాతో చెప్పలేదు. పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళావా? నా ప్రయాణం ఎటువైపు? ఇంకా నాకే తెలియదన్నయ్య. ఇప్పుడు నాకు గమ్యం ఉంది కానీ గమనం తెలీదు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? మిమ్మల్ని కలిసినప్పుడు చెప్తానన్నయ్య. మీ ఆశీర్వాదంతో నేనెక్కడున్నా క్షేమంగా ఉంటాను. దేవుడి దయ ఉంటే
మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు దయచేసి నా కోసం వెతకద్దు. ఉంటానన్నయ్య. అమ్మా, వదిన, నీల, ఉంటాను. మీరందరూ సంతోషంగా ఉండాలి. ఫోన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు మేడం. సుమతి అలా మాట్లాడుతుంది ఏంటి శివ? తను ఎందుకు అలా మాట్లాడుతుందిరా? సుమతికి ఏమైందో తెలియడం లేదమ్మా. తను ఏదో సమస్యల్లో ఉందని మాత్రం అర్థమవుతుంది. సమస్య ఏంటో చెప్తే మన వల్ల అయిన సాయం మనం కూడా చేస్తాం కదండి. మనతో చెప్పే సమస్య అయితే ముందే చెప్పుండేది. సమయం వచ్చినప్పుడు చెప్తానంది కదా. అప్పటి వరకు ఆగుదాం. సుమతి వదిన ఫోన్ చేసిన నంబర్ని బట్టి వదిన ఆచూకీ తెలుసుకోవచ్చు కదా బావా. సుమతి వేరే వ్యక్తి ఫోన్ నుంచి కదా చేసింది. ఆ వ్యక్తి సుమతికి తెలుసుండొచ్చు లేదా తెలియకపోవచ్చు. అయినా సుమతి మనకి దూరంగా ఉండాలనుకున్నప్పుడు మనం ప్రయత్నం చేస్తే మాత్రం దొరుకుతుందా? తన ప్రయాణం ఎక్కడికో తనకే తెలియదని చెప్పింది. తను క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. దేవుడా, సుమతి మళ్ళీ మమ్మల్ని కలుసుకునేటట్టు చెయ్యి స్వామి. దాన్ని నువ్వే మా దగ్గరికి చేర్చాలి. ఏంటి సీతమ్మా, మీరు రామ్ సార్ కలిసి బయటికెళ్లారు కదా, ఇప్పుడు మీరు ఒక్కరే వస్తున్నారేంటి? మా అమ్మకు ఆఫీస్లో వర్క్ ఉందని నన్ను ఆటోలో వెళ్ళమన్నాడు సాంబన్న. సార్కి జ్వరం తగ్గగానే ఆఫీస్కి వెళ్ళిపోయారన్నమాట. మా అమ్మ టైం వేస్ట్ చేయడని నీకు తెలుసు కదా. ఇంతకీ అందరూ ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారమ్మా. మీరు సార్ తప్ప ఎవరూ బయటికి వెళ్ళలేదు. సరే సాంబన్న. వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్! ఎక్సలెంట్ డ్యాన్స్, సూపర్గా చేస్తున్నారు. వెల్ డన్ ప్రీతి, కీప్ ఇట్ అప్ ఉషా. పట్టపగలు తలుపు వేశారేంటి? తలుపు కొడుతూ తీయరేంటి? లోపల ఏం చేస్తున్నారు? మళ్ళీ కచేరి మొదలు పెట్టారా? తలుపు తీయండి మావయ్య, చిన్న మావయ్య, డోర్ తీయండి. ప్రీతి, ఉషా,
వీళ్ళకేమైనా పిచ్చా? ఎవరు నన్ను పట్టించుకోరేంటి? హలో, తలుపు తీయండి. వీళ్ళని ఇలా కాదు. సాంబన్నా ఇలా రా. అమ్మా, ఓ రాయ్ ఎందుకో? దేనికమ్మా? నిన్ను కొట్టడానికి కాదులే, త్వరగా ఇవ్వు. ఏంటి మీ పిచ్చి గంతులు వెర్రికేకలు విని నిజంగానే కోతులు ఇంట్లోకి వస్తాయని భయపడి తలుపులు బిగించుకున్నారా? నీకెంత పొగరుంటే రాయితో మ్యూజిక్ సిస్టమ్ని పగలగొడతావా? ఏం చేయను మరి, తలుపులు తట్టాను తీయలేదు, కాలింగ్ బెల్ కొట్టాను అయినా తీయలేదు, కిటికీలోంచి అరిచాను అయినా వినిపించుకోలేదు, అందుకే రాయితో కొట్టాను. అది ఎంత ఖరీదైన సిస్టమో నీకు తెలుసా? దాన్ని రాయితో కొడతావా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు చినిమావయ్య. మీరు నా మాట వినిపించుకోలేదు, నేను మీకు మ్యూజిక్ వినిపించకుండా చేశాను. మేం కావాలని మ్యూజిక్ పెట్టలేదు, పిల్లలు భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. అదొక నాట్యమా మావయ్య? వీళ్ళు నాట్యకారులా? పిచ్చి గంతులు వేస్తున్నారు. మాట్లాడితే చాలు, మావి పిచ్చి డాన్సులు అంటున్నా, ఇంకోసారి అలా అంటే ఊరుకోము. ఏం చేస్తారేంటి? మా పెద్దమ్మతో చెప్పి నీ భరతం పడతాం. మీరు చేసేదొక భరతనాట్యం, మళ్ళీ మీరు నా భరతం పట్టడం, ఎలా పడతారో చూపించండి. ఏంటా వెటకారం? మ్యూజిక్ సిస్టమ్ ని తన రాయితో కొట్టి పాడు చేసింది. తనకు రాని భరతనాట్యం మీకొచ్చని ఓర్వలేకపోతోంది. తనకి ఒళ్ళంతా కుళ్ళు. తనలో లేని గొప్పతనం మనలో ఎవరికున్నా తను భరించలేదు. ఏంటో మీ గొప్పతనం? నాకు భరతనాట్యం రాదు అంటున్నారు, అది మీకు మాత్రమే వచ్చిన కళ అన్నట్టు పోజులు కొడుతున్నారేంటి?